అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఉప్పల్ ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నిర్మించినటువంటి ప్రాజెక్ట్ అయిన స్కై వాక్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. 660 మీటర్ల పొడవుతోటి నిర్మించినటువంటి ఈ స్కై వాక్ చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు అనిపిస్తుంది. ఐదు మెయిన్ జంక్షన్స్ ని కలిపేటువంటి రోడ్డు ఇది. ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రజలు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్. దాదాపు 6 ఎస్కలేటర్స్ ఉన్నాయి, అలాగే మెట్లు కూడా ఉన్నాయి. పెద్దవాళ్ళు కావాలంటే ఎస్కలేటర్ లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెట్రో స్టేషన్స్ ను కూడా ఇది కలుపుతుంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్కై వాక్ ప్రాజెక్ట్ ఇదేనని చెప్పొచ్చు మనం. దాదాపు 25 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు రియల్లీ సూపర్బ్ అని చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనకు అందించేందుకు హెచ్ఎండిఏ నుంచి ఎస్సి మొహమ్మద్ యూసఫ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సూపర్ గా ఉంది సార్, నిజంగా ప్రాజెక్ట్ అయితే అసలు అద్భుతం అని చెప్పాలి. నేను ఇప్పుడు చాలా మందితో మాట్లాడాను, ఇలాంటి ప్రాజెక్ట్ ఇంతకుముందు చూడలేదు, అంత బాగుందని చెప్తున్నారు అందరు. మా మంత్రివర్యులు అయినటువంటి కేటీ రామారావు గారు మరియు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి అరవింద్ కుమార్ గారి కృషి చాలా ఉంది దీని వెనుక. ఈ హైదరాబాద్ సిటీని ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ సమస్యతో పాటు పెడెస్ట్రియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సిటీలో. మా హయ్యర్ ఆఫీసర్స్ వాళ్ళు ఒక కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్ట్ స్టడీ ఒకటి చేయించారు సిటీకి సంబంధించి. అందులో భాగంగా వాళ్ళు 8 లొకేషన్స్ ఇట్లాంటివి ఐడెంటిఫై చేశారు. 8 లొకేషన్స్ లో పైలట్ ప్రాజెక్ట్స్ కింద ఒకటి ఉప్పల్లో, ఒకటి ఏమో మహిదీపట్నంలో మేము స్టార్ట్ చేశాము. ఈ ఉప్పల్లో ఆల్రెడీ మేము మంత్రివర్యుల చేత ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇంత పొడవైనటువంటి స్కై వాక్ అనేది ఇది మొట్టమొదటిది. ఇంతకు ముందు మనకి చెన్నైలో ఉన్నది. రీసెంట్లీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు దాన్ని 1 ఇయర్ క్రితము దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అది 400 మీటర్లు అప్రాక్సిమేట్లీ వాకింగ్ విడ్త్ ఏదైతే డెక్ విడ్త్ ఉందో అది కూడా 4 మీటర్లకే. ఏదైతే ఉప్పల్లో మనము నిర్మించామో హెచ్ఎండిఏ తరపు నుండి ఈ స్కై వాక్ టోటల్ లెంత్ 660 మీటర్లు ఉంది. దీంతో పాటు దీనిలో 3 డెక్ విడ్త్స్ అన్ని ప్రొవైడ్ చేశాము. 6 మీటర్లు విడుతుంది, 4 మీటర్ల విడుతుంది, 3 మీటర్ల విడుతు కూడా ఉంది. మెయిన్ కనెక్టివిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న మెట్రో స్టేషన్. దాదాపు మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళు ఉప్పల్లోనే టర్మినేషన్ పాయింట్ కింద అది ముందుకు వెళ్ళినా కానీ ఉప్పల్లోనే చాలా మంది ప్యాసెంజర్స్ ఇక్కడే దిగుతారు. దాదాపు రోజుకు 20-25 వేల మంది ఈ స్కై వాక్ ని యూజ్ చేస్తున్నారు. అదిగాక మరి వేరే డైరెక్షన్స్ లో వెళ్ళే వాళ్ళు కూడా ఈ స్కై వాక్ ను యూజ్ చేస్తున్నారు. కాబట్టి దాదాపు రోజుకి 50 వేల మంది ఈ స్కై వాక్ ని యూజ్ చేస్తున్నారు. ఇది మొత్తం టోటల్ గా 660 మీటర్లు ఉంది. దీనిలో మేము ఏం చేసామంటే అన్ని జంక్షన్స్ కి, ఒక జంక్షన్ వరంగల్ హైవేకి వెళ్తుంది, ఒకటి సికింద్రాబాద్ తర్నాక వైపు వెళ్తుంది, ఒకటి అంబర్పేట్ వైపు వెళ్తుంది, మరొకటి నాగల్ వైపు వెళ్తుంది. హైదరాబాద్ లోనే అతిపెద్ద జంక్షన్ అంటే ఉప్పల్ జంక్షన్. రద్దీగా ఉండే జంక్షన్ కూడా ఉప్పల్ జంక్షన్. ఇక్కడ ఇబ్బంది కాకుండా ఉండడానికి మనము ఈ 4 ప్రధాన రహదారులు ఏదైతే ఉన్నాయో అక్కడ మనము హాఫ్ స్టేషన్స్ పెట్టాము. హాఫ్ స్టేషన్స్ అంటే పైకి ఎక్కడానికి కింద దిగడానికి లిఫ్ట్స్, ఎలివేటర్స్ ప్రొవైడ్ చేశాము. టోటల్ గా 6 హాఫ్ స్టేషన్స్ క్రియేట్ చేశాము ఇక్కడ. దీనిలో 8 ఎలివేటర్స్ ప్రొవైడ్ చేశాము, 4 ఎస్కలేటర్స్ ప్రొవైడ్ చేశాము. దీనికి ఆర్కిటెక్చరల్ డిజైన్స్ బెంగళూరు వాళ్ళు మాకు కేజీడి కన్సల్టెంట్స్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఈ డిజైన్ ఇచ్చారు. మాకు ఆర్కిటెక్చర్ డిజైన్స్ అండ్ స్ట్రక్చరల్ డిజైన్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ లో మేము దాదాపు 11,000 టన్స్ ఆఫ్ స్టీల్ యూజ్ చేశాము. మొత్తం స్టీల్ స్ట్రక్చర్ ఏది దాదాపు 37 స్టీల్ పిల్లర్స్ ఉన్నాయి ఇందులో. ఆ పిల్లర్స్ కూడా మనము కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి పూల డిజైన్ లాంటిది తీసుకొచ్చాము. ఆ విధంగా ఉన్నాయి 37 కాలాల్స్ ఉన్నాయి ఇందులో. దీన్ని మేము ఎస్పెషల్లీ మెట్రోకే కలపడం వల్ల చాలా మంది దీన్ని యూటిలైజ్ చేస్తున్నారు. ఈ విధంగా దీన్ని ఈ స్కై వాక్లో చాలా మంది దీనిలో అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి. మినిమం వర్టికల్ క్లియరెన్స్ 500 ఐఆర్సీ గైడ్ లైన్స్ ప్రకారంగా మాకు వర్టికల్ క్లియరెన్స్ 500 మీటర్స్ కావాలి రోడ్ నుండి దీని బాటం వరకు. ఆ విధంగా దీన్ని డిజైన్ చేసుకున్నాము. ఈ మెట్రో ట్రాక్ దగ్గర వచ్చే వరకు కొంచెం మాకు వర్టికల్ క్లియరెన్స్ ఇబ్బంది పడడం వల్ల ఆ పోర్షన్లో కొంచెం స్లోప్ ప్రొవైడ్ చేశాము. అది స్పాన్ కూడా ఎక్కువ ఉండడం వల్ల దాన్ని లాటిస్ డివై స్పెషల్గా స్ట్రక్చరల్ డిజైన్లో లాటిస్ డిజైన్లో వెళ్ళాము.
ఖర్చు దాదాపు 25 కోట్లు అయినా. దీనికి ప్రభుత్వం నుండి మాకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 25 కోట్లు వచ్చింది. దాదాపు ఈ రోజు వరకు మేము దీని మీద 20 కోట్లు ఖర్చు పెట్టాము. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేసుకుంటున్నాము. ఇది ఎన్ని రోజులు పట్టిందండి మొత్తంగా, అలాగే ఎంత మంది వర్క్ చేసి ఉంటారు మొత్తం దీని మీద? దీనికి దాదాపు 2 సంవత్సరాలు టైం పట్టింది. ఇందులో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఉంది, డ్రైనేజ్ కాంపోనెంట్, స్టార్మ్ వాటర్ కాంపోనెంట్స్ ఉంది, ఏసీపీ క్లాడింగ్ ఉంది, మన స్టెయిన్లెస్ స్టీల్ రెయిలింగ్ ఉన్నది, ఇది ఫ్లోరింగ్ ఉంది. ఈ ఫ్లోరింగ్ కూడా ఎక్స్పోజర్డ్ సర్ఫేస్ పెట్టినందువల్ల మేము యాంటీస్కిడ్ టైల్స్ ఏదైతే ఎక్స్టీరియర్ సర్ఫేస్లో యూజ్ చేస్తారో వెట్ సర్ఫేస్ కింద ఖజారియా మేక్ యూజ్ చేశాము, స్టాండర్డ్ టైల్స్లోని యూజ్ చేశాము. దానివల్ల స్కిడ్డింగ్ అనేది అంత ప్రాబ్లం లేకుండా దీన్ని కాపాడుకోగలుగుతున్నాం. కొంచెము మనకి స్లో ప్రొపోర్షన్స్లో కొంచెం ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అనేసి మ్యాట్స్ కూడా ప్రొవైడ్ చేసాము, రబ్బర్ మ్యాట్స్ కూడా పెట్టాము. ఎంతమంది వర్క్ చేస్తుంటారు సార్? ఒక 200-300 మంది చేస్తుంటారా? లేదు, ఇంకా ఎక్కువనే పనిచేశారండి. ఓన్లీ మన ఏసీపీ క్లాడింగ్కే దగ్గర 200 మంది పనిచేశారు. దీని దగ్గర 500 మంది పనిచేశారు. ఫ్యాబ్రికేషన్ యార్డ్లోనే మొత్తం స్టీల్ అంతా ఫ్యాబ్రికేషన్ యార్డ్లోనే తయారు చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనము క్రేన్ సహాయంతో మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇందులో సివిల్ వర్క్ చాలా తక్కువ ఉంది, స్టీల్ వర్కే మాక్సిమం స్టీల్ వర్క్ ఉంది అన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది సార్, అసలు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అప్రిషియేషన్సే కావాలి మాకు. మా హెచ్ఎండిఏ తరపు నుండి మీ అందరికీ, ఎవరైతే మాకు అప్రిషియేషన్స్ ఇచ్చారో మీ అందరికీ మా తరపు నుండి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. మీకు అందరికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఎలా ఉంది స్కై వాక్? బాగుందండి. ఎక్కడ ఉంటారు? మేము ఉప్పలే. నేను డైలీ వస్తుంటాను స్కూల్ నుంచి, వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి వస్తా, వెళ్ళేటప్పుడు కూడా స్కై వాక్ మీద వెళ్తా. ట్రాఫిక్ గురించి ఈ స్కై వాక్ నిర్మించింది. బాగుందా? బాగుంది. నచ్చిందా? ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారా? లేదు, ఫ్రెండ్స్ స్కూల్ నుంచి వస్తాము, ఫ్రెండ్స్ వచ్చి ఎంజాయ్ చేస్తాం, లైట్ చిల్ చేసి వెళ్తాం. ఈవినింగ్ నైట్ లా? ఈవినింగ్ నైట్ లో ఎప్పుడు రాలేదు. ఈసారి లైటింగ్ లో చూడు ఒకసారి. చూడాలి. చాలా బాగుంది. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? కూకట్పల్లి నుంచి వస్తాను. ఓకే. ఫస్ట్ టైం చూసారా, ఇంతకుముందు చూసారా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం చూసారా? వెరీ హ్యాపీ, ఫీలింగ్ వెరీ హ్యాపీ. బాగుంది అయితే. చాలా బాగుంది. ఇది వేసిన తర్వాత కొంచెం పిల్లలకు బాగా మంచిగా అనిపించింది అన్నమాట. ఇప్పుడు ఈ రోడ్డు క్రాస్ చేయకుండా ఇది ఎంత బడ్జెట్ పెట్టి వేయించినా కానీ ప్రయాణికులకు బాగా మంచిగా ఉంది అన్నమాట. బాగుంది. రోజు ఇలా వెళ్తావా స్కూల్ నుంచి? ఎటు వెళ్తావు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? ఇక్కడ నుంచి అక్కడికి. ఓకే. అంతకుముందు ఎలా వెళ్ళేవాడివి? రోడ్ క్రాస్ చేసి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పు. ఇప్పుడే బాగుంది. అవునా? ఇప్పుడు భయం లేదు కదా? నచ్చిందా స్కై వాక్? ఎలా ఉంది? బాగుంది. ఎన్నిసార్లు వస్తున్నావు చెప్పు? ఈవినింగ్ ఒకసారి వెళ్తావా? అవునా? ఎప్పుడు బాగుంటది, మార్నింగ్ బాగుందా ఈవినింగ్ బాగుందా? ఈవినింగ్ బాగుంటది. ఎందుకని? ఈవినింగ్ ఫ్రెండ్స్ తోని మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. అట్లా లైట్స్ తో చూసావా ఇంత ముందు? ఒకసారి. ఒకసారి చూసావా? బాగుందా లైట్స్ తో? బాగుందా ఇలా బాగుందా? లైట్స్ తోనే బాగుంది. ఏం చదువుతున్నావు? ఫిఫ్త్. అంటే ఇప్పుడు రోడ్డు మీద నడిచేటప్పుడు యాక్సిడెంట్ అలాంటివి అవుతుంటాయి. ఈ స్కై వాక్ చేసినందుకు అంటే ఇప్పుడు నడవనికి గానీ, ఇప్పుడు హ్యాండిక్యాప్ ఉంటారు లేకపోతే ఓల్డ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఈజీ అయింది. మాకు కూడా అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు రోడ్ క్రాసింగ్ 2 సిగ్నల్ ఒకటేసారి, ఇప్పుడు ఓకే ఉంది. ఇప్పుడు మంచిగా సూపర్. ఇంత ముందు ఎక్కడ చూసావా స్కై వాక్? ఇంత మంచి ఎప్పుడు చూడలే మామ్. అంటే వేరే ఏదన్నా ఊర్లో? వేరే ఏదైనా ఊర్లో చూడలే, ఇక్కడే ఫస్ట్ టైం. ఇంకా లైటింగ్ ఉన్నప్పుడు బాగుంటది. ఇంకా బాగుంటది. ఇక్కడికి వస్తుంటాం నైట్. బాగుంటది. ఎలా ఉంది స్కై వాక్? బాగుంది. ఎక్కడ నుంచి వస్తున్నావు? నేను ఆ కేవన్ ఉప్పల్ నుంచి. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇప్పుడు కేవిటి ఉప్పల్కి. మా అమ్మ అక్కడ టీచర్. డైలీ వెళ్తాను, 2-3 టైమ్స్ వెళ్తాను. మంచిగా అనిపిస్తుంది. ఒకసారి చూసా, పూణే ఉంటది కానీ ఇది పూణే కంటే మంచిగా. అవును. ఎవరిది బాగుంది? కేటీఆర్ సార్ కట్టింది బాగుంది. నైన్త్ మ్యామ్. హై, ఎలా ఉంది స్కై వాక్? బాగుంది మేడం. స్కై వాక్ ఎక్కడ నుంచి వచ్చారు మీరు? నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఓ, ఎప్పుడన్నా చూసారా ఇంతకు ముందు స్కై వాక్? ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం? ఫస్ట్. ఓకే, ఇప్పుడే చూస్తున్నారా? ఇప్పుడే చూస్తున్నా. అంటే ఆల్రెడీ ఫొటోస్ తో చూసా కానీ ఇదే ఫస్ట్ టైం డైరెక్ట్ వచ్చా. డైరెక్ట్ చూడటం ఇది లైవ్ లో? లైవ్ లో ఇదే ఫస్ట్. ఓకే, ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. అంటే ట్రాఫిక్ కి సరిపోతుంది. అంటే పైన నడుచుకున్నాను, డైరెక్ట్ మెట్రో కనెక్షన్ ఉంది కాబట్టి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ బాగుంది. ఓకే, ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ గవర్నమెంట్ చేసే పని? బాగుంది. గవర్నమెంట్ బాగా వర్క్ చేస్తుంది.
అరుణాచల్ ప్రదేశ్ లో ఈసీ చదువుతున్నాను. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నా. ఏం చదువుతున్నావు? ఫోర్త్ క్లాస్. ఫోర్త్ క్లాస్? ఎప్పుడన్నా చూసావా స్కై వాక్ ఇంతకు ముందు? చూడలే. ఇదే ఫస్ట్ టైమా? ఆ. ఇది ఎవరు కట్టించారో తెలుసా? ఎవరు? సీఎం. మన సీఎం ఏనా? ఆ. సరే, నచ్చిందా మరి స్కై వాక్? బాగా. ఎన్ని సార్లు తిరుగుతావు? నేను స్కూల్ కి వెళ్ళే టైం లో నేను ఎక్కి వస్తాను. మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు? అంటే 2 times? ఆ. రోజుకు 2 times? ఆ. మరి ఒక్కదాని వస్తున్నావు? ఫ్రెండ్స్ లేరు? మా మమ్మీ తోటి వస్తాను. ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడే వాళ్ళు, ఇప్పుడు స్కై వాక్ అయిన నుంచి చాలా మాకు దాటడానికి ఇది బాగా, అంటే ఈ ఏరియాలో మొత్తానికి విద్యార్థులకు అయితే చాలా హెల్ప్ఫుల్ ఉంది, అలాగే వృద్ధులకు కూడా బాగానే హెల్ప్ఫుల్ గా ఉంది. వృద్ధులకే కాకుండా నాలాంటి వికలాంగులకు కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు మనకు ఆండ్రాయిడ్స్ ఎక్కి పోవడానికి కూడా యూజ్ఫుల్ గా ఏర్పాటు చేశారు. అదే కాకుండా మళ్ళా ఇప్పుడు వృద్ధులు కానీ ఎవరైనా, యువత అయినా ఎవరైనా రోడ్డు దాటేటప్పుడు చాలా మంది ఫ్రాక్చర్ కావడం కానీ, కాళ్ళు విరగడం కానీ, యాక్సిడెంట్ కావడం కానీ, దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నేను మాత్రం బలంగా చెప్తాను మేడం. ఎందుకంటే దీనికి ఎవరైతే కారకులయ్యారో వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపిస్తాను. కేటీఆర్, కేటీఆర్ సార్కి మరియు కేసీఆర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా బాగుందండి. నేను ఇప్పుడు ఉప్పల్ నుండి గట్కేశ్వర్ వెళ్తున్నాను. బట్ ఇక్కడ ఇదివరకు చూస్తే కార్ ఎటు తీసుకెళ్లాలన్నా వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉండేది, నడిచి వెళ్ళాలన్నా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఇది చాలా బాగుంది. చాలా నచ్చింది. చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ అండి.